అందరికీ ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను మటన్ని బాగా వాష్ చేసుకున్నాను, పసుపు పెట్టుకొని వాష్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మీ మటన్ టెండర్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాకు కావాల్సిన దినుసులు చూద్దాం. ఇక్కడ వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా మిక్సీ జార్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అండ్ నువ్వులు కూడా కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ ఫస్ట్ డ్రై ఇవన్నీ కూడా మనము పౌడర్ చేసుకొని అందులో ఇక్కడ ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇందులోనే 2-3 స్పూన్స్ ధనియాల పొడి అండ్ 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కుదిరితే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయలేదు, మొత్తగా వస్తుంది మనకి. ఇలాగ అన్నీ వేసేసుకొని పసుపు అన్నీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మనము పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత మనం తాలింపుకి వచ్చి ఇక్కడ మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచి, కరివేపాకు, కొత్తిమీర, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం మటన్ కుక్కర్ విజిల్స్ పెట్టాం కదా, అవన్నీ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చూసుకొని లేదంటే మళ్ళీ విజిల్ పెట్టుకోవచ్చు. చూసుకొని ఇదంతా కూడా పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ మటన్ని సపరేట్గా, ఆ వాటర్ని సపరేట్గా పెట్టేసుకోవాలి. వాటర్ మనకి ఆవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే చూసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మటన్ని సపరేట్గా, వాటర్ని సపరేట్గా పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ కొంచెం గ్రేవీగా ఫ్రై చేసేస్తున్నాము. తర్వాత ఇందులో ఆయిల్ వేసి అందులో స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి అంతా ఈ దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. సో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనకి పచ్చివాసన పోయేంత వరకు వెల్లుల్లిపాయలని, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా వచ్చేసరికి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా రోస్ట్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది, కానీ మనం మీడియంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, నేను ఇక్కడ వాటర్ వేయడం లేదు. ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న ఆ పేస్ట్ మాత్రం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్లో బాగా మసాలా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ మసాలాలో అన్నీ మనం పచ్చిగా వేసాం కాబట్టి మనకి పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో బాగా వేగిపోవాలి. మసాలా మూత పెట్టుకొని కూడా మనము వేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా కలపెడుతూ మూత పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఈ మసాలాని. ఈ మసాలా చాలా బాగా వేగిపోవాలండి, కాబట్టి మనకి బాగా మగ్గించుకొని వేయించుకోవచ్చు. అండ్ ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. మసాలా అంతా కూడా సాల్ట్ బాగా పడుతుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము మటన్ తీసి పెట్టుకున్నాం కదా సపరేట్గా పీసెస్, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని మటన్ పీసెస్ అంతా కూడా ఈ మసాలాకి పట్టుకునేటట్లుగా మొత్తం బాగా కలిపెట్టుకోవాలండి. మసాలా అంతా కూడా మటన్కి బాగా కలిసిపోవాలి. మొత్తం మసాలా మటన్ అంతా కూడా కలిసిపోయేటట్టుగా కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అలాగే మగ్గించుకోవాలి. వాటర్ అనేది రాదు, మనం మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. ఇందాక మనం మిక్సీ జార్కు ఉండే వాటర్ కానీ అండ్ తర్వాత ఇంకా మనం ఎత్తి పెట్టుకున్నాం కదా వాటర్, సో అవంతా కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. కొంతమందికి పులుసుగా తింటారు సంగట్లోకి, అలా కావాలనుకునే వాళ్ళకి ఇక్కడే ఆపేసుకొని ఒక కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి గ్రేవీగా కావాలి కాబట్టి ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. అంటే ఈ మసాలా మటన్లోకి పట్టాలి కదా మనకి, సో అందుకనమాట. బాగా మూత పెట్టుకొని బాగా ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ టైంలో బాగా మగ్గించుకుంటే మనకి మటన్లోకి ఆ మసాలా వెళ్ళి టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది కుక్కర్ కూడా పెట్టుకుంటారు,
అది వేరే ప్రాసెస్ అండి. సో ఇది కొంచెం ఫ్రైగా రోస్ట్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. చూసారు కదా గ్రేవీ లాగా వచ్చిందనమాట. సో ఈ కన్సిస్టెన్సీకి మాకు సరిపోతుంది కాబట్టి ఇక్కడే నేను ఆపేసుకొని అంటే కొత్తిమీర చల్లేసుకొని ఆపుకుంటున్నాను. కొత్తిమీర చల్లిన తర్వాత ఒక 10-20 మినిట్స్ అలా పెట్టామంటే పచ్చివాసన వెళ్ళిపోతుంది. సో ఇలాగ కొంచెం డ్రైగా చేస్తున్నాను, అంటే మరీ డ్రై కాదు మరీ గ్రేవీ కాదు, కొంచెం మీడియంగా ఉండేటట్టు. చపాతీలకు కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్గా కానీ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ యమ్మీ మటన్ కర్రీని సర్వ్ చేసుకోవడమే ఇంకా. సో చూసారు కదా, మీకు అందరికీ నచ్చితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ సీ యూ ఆల్ గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై గైస్.